కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడం సరికాదని రైతుల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రైతులు త్వరలోనే బుద్ధి చెప్తారని నిజాంపేట మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను కేటాయించిందని భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతులు ఆర్థికంగా ఎదుగుతున్న సమయంలో బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతుల నడ్డి విరుస్తున్నారని ఎరువుల ధరలు పెంచి రైతులు వ్యాపారం చేసుకోకుండా బీజేపీ ప్రభుత్వం చూస్తోందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనుష, రైతు బంధు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బిజ్జా సంపత్, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, ఎంపీటీసీ లహరి, కోఆప్షన్ గౌస్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, సొసైటీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, స్వామి గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నర్సింహులు, ఎల్ఎం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి భారం మోపడానికి రైతుల నడ్డి విరవడానికి మరి అలా డిఏపి మరియు యూరియా మరి ఎరువుల ధరలను విపరీతంగా పెంచి మరి వ్యవసాయానికి దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. మరి ఇలాంటి సాగు పరికరాన్ని చట్టాలను తీసుకొస్తూ రైతులను అనేకమైనటువంటి మనోవేదనకు గురి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని రైతులు త్వరలోని తరిమి కొడతారు. మా రోజులు దగ్గరనున్నాయి. మరి ఎప్పుడైతే రైతు సంతోషంగా ఉంటారో మరి రాష్ట్రం కానీ దేశం కానీ సంతోషంగా ఉంటారని తెలియజేస్తున్నాము. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి మరి మోటార్ల పైన మీటర్లు పెట్టడము, అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పెట్టి ఒక రాజకీయ ఉనికి కోసము బీజేపీ పాటుపడుతుంది. ఈరోజు మరి ఇప్పుడిప్పుడే మరి తెలంగాణ రాష్ట్రం మరి రైతులు మరి ఒక ఆర్థికంగా ఎదుగుదలతోని ముందుకోతున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి రైతుల పైన ఎరువుల యొక్క ధరలు విపరీతంగా పెంచి వాళ్ళ నడ్డి వేసే విధంగా చేస్తుంది. మరి నాగాలు ఎత్తి తిరగబడడానికి రైతులందరూ సిద్ధంగా ఉండాలి. రైతులందరూ ఒక సైనికులాగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రైతుల కోసము ఉచితంగా 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు, అనేకమైనటువంటి సంక్షేమ పాలన అందిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. ఈరోజు మరి రైతు బాగుపడ్డప్పుడే దేశం రాష్ట్రం బాగుపడుతుందని గతంలో మరి బీజేపీ చెప్పినటువంటి